కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండుగకు ముందే కేంద్రం ఓ శుభవార్త చెప్పేసింది. గత ఏడాది మార్చి 25న కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో సెలవుల్లో ఉన్న పలువురు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి తమ కార్యాలయాలకు చేరుకోలేకపోయారు. లాక్డౌన్ వల్ల వారు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో వారు విధులకు హాజరు కానట్టుగా పరిగణింపబడ్డారు. అయితే అలాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఓ చిన్న శుభవార్తను చెప్పింది. వారికి ఊరట కల్పించేలా కొన్ని నిబంధనలతో మార్చి 1న డిఓపిటీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ విషయానికి సంబంధించి 28/7/2020 ఇప్పటికే కేంద్ర నోటిఫికేషన్ జారీ చేసిందని, లాక్డౌన్ వల్ల తిరిగి విధుల్లో చేరుకోలేకపోయిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ఇది స్వీకరిస్తుందని పేర్కొంది. కోవిడ్-19 పరిస్థితుల కారణంగా దేశంలో ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ పరిధిలో వివిధ రంగాలలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనివార్యమైన సమస్యల దృష్ట్యా 28/7/2020 ఆఫీస్ మెమోరాండం జారీ చేయడం జరిగింది. ఇందులో కోవిడ్ పరిస్థితుల కారణంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను కవర్ చేయడానికి ఇందులో ఓ జనరల్ టెర్మినాలజీని అవలంబించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని నిర్దిష్ట సమస్యలను పొందుపరచకపోయినప్పటికీ అటువంటి పరిస్థితులకు సమానమైన వివరణ ఇందులో స్పష్టంగా ఉంది అని డిఓపిటీ వివరించింది. ఇక హోలీ కన్నే ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త రాబోతున్నది. కేంద్ర ప్రభుత్వం డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ఎస్ అలవెన్స్ డిఏను పెంచేందుకు కసరత్తు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం 2020 జనవరి నుండి 4% డిఏ డిఆర్ను మరియు 2020 జూలై నుండి మరో 4%ను కలుపుకొని మొత్తం 8% పెంచే అవకాశం కనిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం 65 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు, సుమారు 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరటనివ్వనుంది.